రైట్ మరి కాసేపట్లోనే ప్రధాని మోడీ విశాఖకు చేరుకోబోతున్నారు 9 ప్రాజెక్టులు ప్రధానమైనటువంటి 9 ప్రాజెక్టుల్లో కొన్నిటికి ప్రారంభోత్సవాలు చేస్తారు కొన్నిటిని జాతికి అంకితం చేయబోతున్నారు మొత్తం 15000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలాగే గవర్నర్ కూడా స్వాగతం పలకబోతున్నారు రేపటి వరకు కూడా ప్రధాని విశాఖలోనే ఉంటారు రేపు మధ్యాహ్నం వరకు ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ ఎన్ని గంటల సమయంలో ప్రధాని విశాఖకు చేరుకునే అవకాశం ఉంది ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా కనిపిస్తున్నాయి మరికాసేపట్లో 7 గంటల 30 నిమిషాలకి అంటే మరొక పావు గంట 20 నిమిషాల్లో ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖకు చేరుకోబోతున్నారు తమిళనాడు నుండి విశాఖకు ఆ మరికాసేపట్లో ప్రధానమంత్రి మోడీ చేరుకోబోతున్నారు ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే సర్వసన్నద్ధమైంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు అంతకంటే ముందే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా చేరుకున్నారు వీళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలకబోతున్నారు అలాగే ఐఎన్ఎస్ డేగాకి డేగాలో ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా అటు మరొకవైపు బీజేపీ రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మర్యాద పూర్వకంగా స్వాగతం పలుకుతారు ఐఎన్ఎస్ డేగాల స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుండి ఐఎన్ఎస్ చోలా వరకు కూడా తర్వాత అక్కడి నుండి ఐఎన్ఎస్ చోలా వరకు కూడా ఆ ప్రధానమంత్రి రోడ్డు మార్గంలో వెళ్తారు అక్కడ ఆ మధ్యలో మారుతి నగర్ నుండి 1 కిలోమీటర్ దూరం వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలు ఆ ర్యాలీలో ఆ భాగస్వాములు అవుతారు ర్యాలీలో పాల్గొంటారు 1 కిలోమీటర్ వరకు కూడా మారుతి నగర్ నుండి ఐఎన్ఎస్ చోళ వరకు మార్గ మధ్యలో ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం తమ నాయకుడు ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినటువంటి నేపథ్యంలో స్వాగతం పలకాలన్న ఒక ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈరోజు కేవలం ఒక ర్యాలీ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోర్ట్ గెస్ట్ హౌస్కి వెళ్తారు అదేవిధంగా ఐఎన్ఎస్ చోళలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాత్రి బస చేస్తారు ఇంకొక వైపు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నవాటల్లో బస చేస్తారు రేపు ఉదయం హెలికాప్టర్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ తర్వాత ఇక్కడ దాదాపుగా 3 లక్షల మందితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను పాల్గొనేటువంటి సభను నిర్వహిస్తోంది ఇప్పటికే అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా విశాఖ సిటీతో పాటు ఉత్తరాంధ్ర రూరల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అటు మొత్తం విశాఖ రూరల్ జిల్లాగా ఉమ్మడి రూరల్ జిల్లా కానీ అటు విజయనగరం ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల అన్నింటి నుండి కూడా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు ప్రజలు వచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి మరొకవైపు మొత్తం విశాఖ నగరాన్ని పోలీసులు జల్లెడు పడుతున్నటువంటి పరిస్థితి దాదాపుగా 10-15 రోజుల నుండి మొత్తం పోలీసు యంత్రాంగం విశాఖ సిటీ మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది ఇంకొక వైపు ఇటు సభా ప్రాంగణం కానీ ప్రధానమంత్రి బస్సు చేసేటువంటి ప్రాంతాలు కానీ వీటన్నిటినీ కూడా పూర్తిగా ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు సుమారుగా 8500 మంది పోలీసు బలగాలు ఇటు అటు కేంద్ర బలగాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి సుమారుగా 7000 మంది పోలీసు బలగాల్ని ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మొత్తం దాదాపుగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి కూడా ఎందుకంటే ఈ మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు దాదాపుగా 15000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కొన్ని శంకుస్థాపన చేయడం మరికొన్ని జాతికి అంకితం చేసేటువంటి పరిస్థితి నేపథ్యంలోనే అన్ని ప్రాంతాల నుండి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు మరి కాసేపటి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు ప్రధానమంత్రి వచ్చిన తర్వాత స్వాగతం పలుకుతారు మరొక 5-10 నిమిషాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నానికి చేరుకోబోతున్నారు ఈశ్వర్ రైట్